శుభం బియాదం. సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో చూసినప్పుడు, సింహరాశిలో శుక్రబలం బాగుంటుంది. అంటే రాశిలో శుక్రుడు వచ్చాడు కాబట్టి కొంచెం కల్చర్ బాగుంటుంది, చక్కగా ఉందా తనంతో అనుకున్న పొలవడం అనుకోకుండా కొంత లాటరీ తగిలినట్టుగా కొంత ధన ఆదాయం కనిపించడం ఇలాంటివి చిన్న చిన్న కనపడతాయి. కారణం ఏంటంటే, ఒకటి అర్ధాష్టమి శని పక్కకు జరగడము, శుక్రుడు లగ్నంలో ఉండడం, ఈ రెండు ఒక ప్లస్ పాయింట్. అయితే ఖర్చు పెట్టే స్థలంలో బుధుడు, రవి, రాహు మూడు గ్రహాలు కూర్చున్నాయి. సో ఎక్స్పెండిచర్ కూడా అలాగే విపరీతంగా కనిపిస్తుంది. అయితే సింహరాశిలో ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఈ రాశికి ఎటువంటి చూసుకున్నా, ఎలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ పంచములో ఉన్న శని యొక్క ప్రభావం అనేది రాశి మీద ఉండకుండా సంతానం కావాల్సిన అన్ని యోగాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు నెలలో. అయితే గోచారం అలా ఉన్నప్పటికీ కూడా చదువుకునే విద్యార్థులకు మాత్రం అనుకున్న స్థాయికి, అనుకున్న ర్యాంకులో, అనుకున్న ప్లేస్లో చదువుకు సంబంధించిన కాలేజీలు దొరికే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ కన్స్ట్రక్షన్ అటువంటి వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి ఒక రూపాయి లాభదాయకంగానే కనబడుతుంది. తర్వాత లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలో ఉన్నవాళ్ళు కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. రైతాంగానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ నష్టపోయే వ్యవహారంకి వచ్చినప్పుడు మాత్రం ఆయిల్ ఇండస్ట్రీకి, అదేవిధంగా స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంత బలహీనంగా కనబడే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా మనం ముందుకెళ్తున్న సివిల్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటిలో వర్క్ చేసేవారికి ఒక ఇంక్రిమెంటు, ఒక ప్రమోషన్ ఉంటుంది. కానీ అనుకున్న తృప్తికరంగా ఉండే అవకాశం కనబడదు, కనుక కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒక రకంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిన విశేషమైన స్థితి ఏంటంటే, సూర్య ఆరాధన చేసుకోవడం ఒక రకంగా విశేషంగా కనిపిస్తుంది. సూర్యారాధన చేయడానికి ప్రయత్నించండి. సూర్యోదయ కాలం నుండి లేవగానే సంధ్యావందనం చేసుకోవడం కానీ, సూర్యారాధన చేయడం కానీ, సూర్య నమస్కారం చేయడం కానీ, ఇట సూర్య సంబంధమైన చేసుకోవడం వల్ల ఏంటంటే, ఆ స్టేటస్ ఏదైతే కావాలనుకుంటున్నో ఆ స్టేటస్ పొందడానికి కావాల్సినంత బలం అయితే వీళ్ళు దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.